తీసుకురావాల్సిన అవసరం ఉంది. రైట్. ప్రస్తుతం చర్చలో పాల్గొంటున్నారు విజయవాడ నుంచి టీడీపీ శాసనమండలి సభ్యులుగా ఉన్న బాబు రాణప్రసాద్ గారు. రాణప్రసాద్ గారు, ఈరోజు పోసాని కృష్ణమురళి వ్యాఖ్యలు చూసాం, నంది అవార్డులకు ప్రాంతీయతను ఆపాదించడాన్ని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అవార్డును తిరస్కరిస్తున్నట్లు వెనక్కిస్తున్నట్లు ప్రకటించారు, మీ స్పందన ఏంటి? పోసాని కృష్ణమూర్తి గారు పూర్తిగా బాధ్యతారహితంగా చాలా తొందరపాటు మాటలు మాట్లాడడం జరిగింది. ఆ వ్యాఖ్యలు ఆయన స్థాయికి తగినవి కాదు. మరి ఆయన ఏదో కావాలని చెప్పి వేరే ఎవరో ప్రేరేపించుతానో లేకపోతే రాజకీయ ప్రయోజనాన్ని ఆశించి మాట్లాడినట్టుగా కనబడతాడు. ఎందుకంటే ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలో మా ముఖ్యమంత్రి గారిని, మా ప్రభుత్వాన్ని, మా లోకేష్ బాబుని కించపరిచినట్లు అవమానపరిచే విధంగా ఉన్నాయి. దాంతోపాటుగా కేసీఆర్ గారిని అప్రోచ్ చేస్తున్నారు. ఆయన ఓ పొగుడుతూ ఆయన లేకపోతే కుక్కల్ని కొట్టినట్టు కొట్టి తరిమేవాళ్ళని, కుక్కల్లాగా మీరెందుకు అక్కడ బతకటం, వచ్చి అక్కడ రాజుల్లాగా బతకమంటున్నాగా ఆంధ్ర వచ్చి. రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన మాట్లాడారు, సేవ ఏమి చేయట్లేదు. మీరు బాధ్యత లేకుండా, ఆయన బాధ్యత లేకుండా అనుకుంటే మీరు కూడా ప్రజాప్రతినిధులుగా ఉండి మీరు కూడా బాధ్యత లేకుండా మాట్లాడితే ఎట్లా? అరే ఆయన చెప్పుకున్నదండి అది. ఆయన రవి గారు అవునండి, చెప్పండి. అవును కాదు రవి గారు, బతకడం లేదని చెప్పాడు ఆయన. రిపీట్ చేస్తున్నా, మీరు రిపీట్ చేయక, మీరు రిపీట్ చేయట్లా, మీరు మీ సొంతం కలుగుతున్నారు దానికి. ఆయన అలా ఉన్నాము, ఆయన గొప్పతనం అన్నాడు, అది నేను కూడా తప్పు పడ్డా. సరే సరే, లెట్ మీ కంప్లైంట్. ఎలా అంటే మీరు మనుషులను కుక్కలతో పోల్చే విధంగా మాట్లాడతారు. పెట్టారు, నేను విన్నాను, మీరు చక్కగా చెప్పారు. మరి